అడుగడుగునా గిరిజనుల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కడుతుంది. వంట పాత్రల దగ్గర నుంచి వేట వస్తువు ప్రత్యేకమే. ఎన్నో విశిష్టతల సమాహారం హైదరాబాద్లోని నెహ్రూ ట్రైబల్ మ్యూజియం. నెహ్రూ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేశారు. 2003లో అప్పటి కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువాల్ ఓరం మ్యూజియాన్ని ప్రారంభించారు. నిజానికి అప్పటికి 50 ఏళ్ల ముందే ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. 1962లో గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ ద్వారా వస్తు సేకరణ ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న 12 రకాల గిరిజన జాతులు ఉపయోగించిన వస్తువులను ఎంతో కష్టపడి సేకరించారు. అవన్నీ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. వాటిలో మానవ పరిణామ క్రమం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. వ్యవసాయ పద్ధతి కన్నా ముందున్న జీవన పరిస్థితులను మ్యూజియంలో చూడొచ్చు. విద్యార్థుల కోసం ట్రైబల్ మ్యూజియం ప్రత్యేకంగా డిజైన్ చేయించామని క్యూరేటర్ సత్యనారాయణ చెప్తున్నారు. ఈ మ్యూజియాన్ని 1962 సంవత్సరంలో గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పటి నుంచి వస్తు సేకరణ చేసి 50 సంవత్సరాల తర్వాత ఈ షేప్లో ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగింది. దీని గొప్పతనం ఏంటి అని అంటే, అసలు మానవుడు అంటే ఏంటి, మానవుని పరిణామ దశలు ఎలా కొనసాగినాయి, వ్యవసాయ పద్ధతి కంటే ముందు కూడా ఎలాంటి జీవన పరిస్థితులు ఉండేవి, అలాంటి జీవన పరిస్థితులు ఈరోజు కూడా 10% మంది మనకు గోదావరి తీర ప్రాంతాల్లో, కృష్ణానది తీర ప్రాంతాల్లో బ్రతుకుతున్నారు. సుమారు 12 రకాల మంది గిరిజనులు. ఈ 12 రకాల గిరిజనులు 35 లక్షల మంది మన రాష్ట్రంలో ఉంటే, వాళ్ళకు సంబంధించిన ఉపకరణాలు, వస్తు సామాగ్రి, దీని మెటీరియల్ కల్చర్ అని అంటాము. సో ఈ మెటీరియల్ కల్చర్ ఎలా ఉన్నది అనేది మనం ఈ మ్యూజియంలో భద్రపరిచి ప్రజలకు, పర్యాటకులకు, తర్వాత ముఖ్యంగా విద్యార్థుల కోసం డిజైన్ చేయడం జరిగింది. అడుగడుగున ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను విడమరిచి చెప్పేలా మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. గిరిజనులు వాడిన వస్తువులన్నీ ఇక్కడ భద్రపరిచారు. తెడ్డు, దువ్వ, దువ్వెనలు, నీటి బుర్రలు, వెదురు బుట్టలు, కర్ర గరిటెలు, వంట పాత్రలు, ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లను ప్రదర్శనకు ఉంచారు. గోండు, ఎరుకలు, చెంచు, లంబాడీలకు సంబంధించిన పెయింటింగులను కూడా ఇందులో చూడొచ్చు. ఆదివాసీల జీవన విధానాన్ని ప్రతిబింబించేలా కుల పంచాయతీ స్థలం, సోది చెప్తున్న దృశ్యం, గిరిజన గుడిసెలు, కళా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. చెంచు గ్యాలరీలో కర్రతో అగ్గి పుట్టించే విధానం ఆకట్టుకుంటుంది. కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలతో వంట చేసుకునే పద్ధతి అప్పటి సంస్కృతిని చాటు చెప్తుంది. వేట ఆయుధాలు, భూమిలో నుంచి దుంపలు తవ్వుకునేందుకు వాడే గుణపాలు, బాణాలు, తేనె సేకరణ పరికరాలు చూడముచ్చటగా ఉంటాయి. మ్యూజియంలోని ఫోటో గ్యాలరీలో ధింస, గుండేరి, బోర్డ్, గోడ్డి, పాథార్, కుండా, బాయా, భాగ్ వంటి గిరిజన సాంప్రదాయ నృత్యాలకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. ఇకపోతే మ్యూజియం మొదటి అంతస్తులో సవర గుడిసె, చెంచు గుడిసె, బంజారా గుడిసె, కోయ గుడిసెలను నిర్మించారు. ఆ గుడిసెలకు సూక్ష్మ క్రిముల్ని దరిచేరనివ్వని చిలుక పెయింటింగ్స్ వేయించారు. గిరిజనుల జీవన విధానాన్ని ప్రతిబింబించేలా వారు పనుల్లో నిమగ్నమైనట్లు చూపించే ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా టెర్రకొట్ట బొమ్మలు, లక్క బొమ్మలు, ముడి ఇనుప బొమ్మలు, లోహపు ఆభరణాలు, వాయిద్య పరికరాలు ఉన్నాయి. గిరిజనులు వాడే వస్తువుల్లో కంటికి కనిపించని టెక్నాలజీ దాగుందంటున్నారు క్యూరేటర్ సత్యనారాయణ. ఈ గిరిజనులకు ఒకప్పుడు అంటే రీసెంట్ పాస్ట్ 20-30 సంవత్సరాల కిందటి వరకు కూడా పెయింటింగ్ సిస్టమ్స్ కొన్ని ఉండేవి. ఉదాహరణకి కోయ గిరిజనులు కనుక తీసుకుంటే వాళ్ళు చిలుకు అనే ఒక పెయింటింగ్ పద్ధతి ఉండేది. అంటే ఒక పిండిని శుద్ధను నీళ్ళలో కలిపి దాన్ని గోడల మీద చిల్లుకుంటే ఏమవుతుంది అని అంటే, వర్షాకాలంలో సూక్ష్మ క్రిములు వస్తాయి ఇండ్లలోకి, వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు ఇట్లాంటివి. అవి మనకు నానా రకాల వ్యాధులను సృష్టిస్తాయి. అట్లా చేయకుండా మన గోడల్ని పేడతో అలికి ఈ చిలుకును పెయింటింగ్ లాగా వేసేవాళ్ళు. అది అందానికి అందం ఉంటుంది, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అట్లాంటి పెయింటింగ్ సిస్టమ్ కోయలకు ఉండేది.
అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించడమే ట్రైబల్ మ్యూజియం ప్రధాన ఉద్దేశం. సందర్శకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఆదివాసీల జీవన విధానాన్ని ప్రత్యక్షంగా చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. కనుమరుగు అవుతున్న గిరిజన సంస్కృతిని నేటి తరానికి అందించడం గొప్ప విషయమంటున్నారు సందర్శకులు. ఇక్కడ ఈ మ్యూజియంని చూసి చాలా ఆనందంగా ఇస్తుంది నాకు. ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి మా గిరిజన జాతుల ఈ సంస్కృతి సంప్రదాయాలను ఇక్కడ మాకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. టెక్నాలజీ వస్తుంది, దాన్ని బట్టి మనుషులు మార్పు వస్తుంది, ఇటువంటి మర్చిపోతున్నారు. ఇలాంటి సంస్కృతి ఇంకా డెవలప్ చేస్తూ ఉంటే ఇంకా చాలా బాగుండేది. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు ట్రైబల్ మ్యూజియం తెరిచి ఉంటుంది. విద్యార్థులకైతే టికెట్ ధర 2 రూపాయలు, ఇతరులకు 10 రూపాయలు, విదేశీయులకు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నగరంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు. విద్యార్థులకు మాత్రం ఒక్క విద్యార్థికి 2 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తాము. పెద్దవాళ్ళకైతేనేమో 10 రూపాయలు, భారతీయులు కాకుండా ఇతర దేశస్తులు వస్తే 100 రూపాయలు టికెట్ నిర్ణయించడం జరిగింది. అంటే పొద్దున 10:30 నుంచి సాయంత్రం 5 వరకు. హాలిడేస్లో సెలవులు ఉంటాయి, అఫీషియల్ సెలవులు కూడా మ్యూజియంకి వర్తిస్తాయి. ఇన్ని విశిష్టతలు ఉన్న ట్రైబల్ మ్యూజియంలో ప్రతి ఏడాది కొత్త వస్తువులను చేరుస్తున్నారు. ఇందులో ఒక మినీ ఆడిటోరియం కూడా ఉంది. గిరిజనుల జీవన విధానానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి మాసాబ్ ట్యాంక్లోని ట్రైబల్ మ్యూజియం సందర్శకులకు విజ్ఞానాన్ని పంచుతోంది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టేట్టు ఏర్పాటు చేసిన ఈ హైదరాబాద్లోని ట్రైబల్ మ్యూజియం విజ్ఞాన భాండాగారంగా బాసిల్లుతోంది. బహుశా తరాలకు మరింత విజ్ఞానాన్ని ఇటు చరిత్రను అందించాలని మనము కోరుకుందాం. కెమెరా పర్సన్ సంతోష్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.